పవిత్ర అనుదిన వాక్యదాని వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తువారి నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మాతో కలిసి ప్రతిదినం మీరు పరిశుద్ధ లేఖనాన్ని ధ్యానిస్తున్న విధానాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. రండి, ఈరోజు మన వాక్య ధ్యానాంశంలో భాగంగా లోకాసువార్త 19:11-27 మనం ధ్యానించాలి. 11-27 చూస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువు ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానం యొక్క భావాన్ని, ఆ ఉపమానం యొక్క అర్థాన్ని, ఆ ఉపమానం యొక్క ఉద్దేశాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. రండి 11 చూద్దాం. వారు ఈ మాటలు వినుచుండగా తను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలనను దేవుని రాజ్యం వెంటనే అగుపడునని వారు తలంచుట వలనను ఆయన మరి ఒక ఉపమానము చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమునకు దగ్గరకు వస్తున్నాడు. ఎందుకంటే నిన్నటి తరగతిలో మనం నేర్చుకున్నాము, ఆయన ఎరుకో మార్గంలో గుండా వస్తూ ఉంటే అక్కడ జక్కయ్య అనే ఒక వ్యక్తి మారుమనసు పొందటం నిన్నటి తరగతిలో మనం చూసే ఉంటాం. ఆ ఎరుకో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకి సమీపంగా వచ్చారు. ఎప్పుడైతే యెరూషలేం పట్టణానికి యేసుక్రీస్తు ప్రభువారు సమీపంగా వచ్చారో దేవుని రాజ్యం వెంటనే ఆగిపడుతుందని వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడే దేవుని రాజ్యం వస్తుంది, ఈ క్షణంలోనే దేవుని రాజ్యం మనకి కనబడుతుంది అని వాళ్ళు ఆలోచన చేసి దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. అందుకనే వాళ్ళ హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు ఒక ఉపమానాన్ని వాళ్ళకి చెప్తున్నాడు. ఎందుకనంటే ఆయన రెండో రాకడలో ఈ ఆయన రాజ్యం మనకి పూర్తిగా రాబోతుంది. ఆయన మొదటి రాకడికి రెండో రాకడికి మధ్య కొంత అంతరం ఉంది, కొంత గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ మధ్యలో మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. వాటిని గురించి ఆలోచించుకుంటూ మన జీవితాన్ని గడపడం ఉద్దేశం కాదు. యేసుక్రీస్తు ప్రభు రాకడ కోసం ఎదురు చూడు, తప్పులేదు. బట్ యేసుక్రీస్తు ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తూనే మనందరం చేయాల్సిన మరొక ప్రాముఖ్యమైన పని ఉంది. ఆ పని గురించి యేసుక్రీస్తు ప్రభు వారు ఈరోజు వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళేమో దేవుని రాజ్యం ఇప్పుడే వస్తుందని వాళ్ళు తలస్తున్నారు. యేసుప్రభు చెప్తున్నారు, ఇప్పుడే కాదు, నేను మరలా నా ప్రాణాన్ని పెట్టి నేను తిరిగి లేచి తండ్రి దగ్గరికి వెళ్ళి మళ్ళీ నేను మీకోసం వస్తా. నేను మీకోసం వచ్చేలోపు మీరు చేయాల్సిన పని ఉంది. ఆ పని గురించి ఒక ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళతో చెప్తున్నాడు. చూడండి 12 చూస్తే, రాజు కుమారుడు ఒక రాజ్యం సంపాదించుకొని మరలా రావాలనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 పిలిచి వారికి 10 మేనాలనిచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పెను. ఇక్కడ మేనాలు అనే దానికి ఇక్కడ మనకు అర్థమేముందంటే పుట్టినట్లో సుమారు ఇంచుమించు 50 రూపాయలు కావచ్చును అని ఇక్కడ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానాన్ని, ఒక ఇలస్ట్రేషన్, ఉదాహరణ వాళ్ళకి చెప్తా ఉన్నాడు. ఏంటంటే రాజకుమారుడు రాజ్యం సంపాదించుకొని మరలా రాబోతున్నాడు. ఒక రాజకుమారుడు ఉన్నాడంట, రాజ్యాన్ని సంపాదించుకున్నాడు, సంపాదించుకొని మరలా ఆయన రాబోతున్నాడు. అందుకోసం ఆయన దూరదేశానికి ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు. ఆయన దూరదేశానికి ప్రయాణమై వెళ్ళిపోయి మరలా రావాలన్న ఉద్దేశంతో వెళ్తున్నాడు. ఆయన వెళ్ళేది ఎందుకంటే మరలా రావటం కోసం. తన సంపాదించుకున్న రాజ్యాన్ని తను తీసుకుని వెళ్ళాలన్న ఉద్దేశంతో మరలా రావాలని బయలుదేరి వెళ్తున్నాడు. వెళ్తూ వెళ్తూ తన సేవకులందరిని పిలిచాడు. పిలిచి ఏమని అన్నాడంటే, నేను ఇదిగో దూరదేశం ప్రయాణమై వెళ్తున్నాను, నా దగ్గర కొంత డబ్బులు ఉన్నాయి అని ఆ 10 పిలిచేసి తన దగ్గరున్న డబ్బులు ఒక్కొక్కరికి ఒక్కొక్క మేనా అంటే ఒక్కొక్కరికి కొంత డబ్బు వాళ్ళ చేతుల్లో పెట్టారు. అక్కడ మేనాలంటే సుమారు ఒక వ్యక్తి వ్యవసాయం, ఒక సాధారణమైన వ్యక్తి పనిచేస్తున్నప్పుడు 3 నెలలు పనిచేస్తే వచ్చే సంపాదనకి ఒక్కొక్క మేనా సమానం అవుతుంది అని హెబ్రీ గ్రంథకర్తలు మాట్లాడుతూ ఉంటారు. అంటే వారికి నమ్మకంగా తన ఆస్తిలో ఉన్న ఒక్కొక్క మేనా 10 సమానంగా పంచిపెట్టి, ఈ డబ్బును మీరు ఒక ఉన్నతమైన పర్పస్ కోసం వాడండి, ఆ పర్పస్ ఏంటంటే వీటితో మీరు వ్యాపారం చేయండి, వీటితో మీరు ఉద్యోగం చేయండి. చేసి మీరు ఏం చేయాలంటే డబ్బులు సంపాదించాలి. వీటితో మీరు వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించి నేను వచ్చినప్పుడు మీరు వాటిని నాకు లెక్క అప్పగించాలి అని 10 పిలిచి 10 సమానంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క మీన పంచిపెట్టి ఆయన దూరదేశం ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఈ ఉపమానం చూస్తే మనం ఇదివరకు ధ్యానించిన మత్తయి 20 తలాంతుల ఉపమానం మనకి జ్ఞాపకం వస్తుంది. అక్కడ తలాంతుల ఉపమానాన్ని మనం చూస్తే ఆయన ఒక యజమాని ఉన్నాడంట. ఆ యజమాని ఏం చేశారంటే వారి వారి సామర్థ్యాన్ని బట్టి కొంతమందికి 10 ఇచ్చాడు, కొంతమందికి 5 ఇచ్చాడు, కొంతమందికి 1 ఇచ్చాడు. ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి కొన్ని తలాంతులు ఆయన పంచిపెట్టాడు. అక్కడ కూడా వాళ్ళు నమ్మకంగా లేకపోతే పనిష్మెంట్ ఇచ్చాడు, నమ్మకంగా ఉన్న వాళ్ళకి రివార్డ్స్ ఇచ్చాడు, అభినందించాడు, గణపరిచాడు. ఇక్కడ కూడా చూస్తే ఈ రెండింటికి చాలా వ్యత్యాసం మనకు కనపడుతుంది. ఈ 10 ఉపమానంలో వారి సామర్థ్యాన్ని బట్టి కాక అందరికీ సమానంగా పంచిపెట్టాడు, కానీ తలాంతుల ఉపమానంలో సమానంగా లేవు, ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి అనుగ్రహించాడు. బట్ ఇక్కడ అందరికీ సమానంగా డబ్బులు పంచిపెట్టాడు. పంచిపెట్టేమన్నాడంటే మీరు వీటితో వ్యాపారం చేయండి, ఇది మీ డబ్బు కాదు నా డబ్బు, మిమ్మల్ని ఎందుకని నేను తీసుకున్నానంటే
వీటితో మీరు వ్యాపారం చేసి మరింత ఎక్కువగా సంపాదిస్తారని మీకు నేను ఒక్కొక్క మీనా చేతిలో పెడుతున్నాను, ఒక్కొక్క పౌండ్ మీ చేతిలో పెడుతున్నాను. కాబట్టి వీటితో మీరు వ్యాపారం చేయండి. యజమాని వీళ్ళకి నమ్మకంగా తన డబ్బును తన ఆస్తిని అప్పగించి తన దూరదేశం వెళ్ళిపోయాడు. ఎందుకోసం వెళ్ళిపోయాడు తను? మనం ఇందాక చూసాం, మరలా తను రావాలి, తను వచ్చి తను సంపాదించుకున్న రాజ్యాన్ని తనతో తీసుకెళ్లాలని దూరదేశమై ప్రయాణమై వెళుతూ తన సేవకులకు ఈ పని అప్పగించాడు. వీటితో మీరు డబ్బు సంపాదించండి, వీటితో మీరు వ్యాపారం చేయండి, మీరు కష్టపడండి, బాధ్యతగా పనిచేయండి, ఇదిగో నేను వచ్చినప్పుడు మీరు నాకు లెక్క చెప్పాలి, నాకు నమ్మకంగా వీటిని తెచ్చేవాళ్ళని తన డబ్బుల మీద వాళ్ళకి అధికారాన్ని ఇచ్చి వాళ్ళ చేతుల్లో పెట్టి ఆయన దూరదేశం అయ్యి వెళ్ళిపోయాడు. 14వ వచనంలో చూస్తాం, అయితే పట్టణస్థులు అతన్ని ద్వేషించి ఇతడు మమ్మ నేలుట మాకిష్టం లేదని అతని వెనుక రాయబారం పంపిరి. ఇక్కడ చూస్తే ఆ రాజుకు సంబంధించిన పట్టణస్థులంట ఆయన ద్వేషించారు. అంత మాత్రమే కాదు, ఇతడు మమ్మ నేలటం మాకు ఇష్టం లేదు అని ఏం చేశారంటే ఒక రాయబారం పంపారు అతనికి. 15వ వచనం చూస్తాం, అతడు ఆ రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించినో తెలుసుకున్నట్టుకై తాను సొమ్మిచ్చిన దాసులను తన ఎద్దకు పిలువమని ఆజ్ఞాపించెను. ఇక్కడ చూస్తే తను దూరదేశం వెళ్తూ తన సేవకులకి ఒక్కొక్క మీద పంచిపెట్టాడు. మీరు నమ్మకంగా వ్యాపారం చేసి వీటిని సంపాదించండి మరింత ఎక్కువగానే చెప్పాడు. ఆ పని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే తన సొంత పట్టణస్థులు కొంతమంది ఉన్నారంట. ఆ సొంత పట్టణస్థులు ఈ వ్యక్తి ఈ రాజు మీద ద్వేషాన్ని పెంచుకున్నారు, రాకుమారుడి మీద ద్వేషాన్ని పెంచుకొని, ఇదిగో నువ్వు మమ్మల్ని ఏలటం మాకు ఇష్టం లేదు, నువ్వు మా బ్రతుకుల్లోకి ప్రవేశించడం ఇన్వాల్వ్ అవ్వటం మాకు ఇష్టం లేదు, మా మీద నువ్వు అధికారం చెలాయించడం మాకు ఇష్టం లేదు, మా మీద నువ్వు ప్రభుత్వం చేయటం మాకు ఇష్టం లేదు అని ఆ రాజకుమారుని ద్వేషించి, వాస్తవానికి రాజకుమారుని ప్రజలు ద్వేషించకూడదు, రాజుని ప్రజలు ద్వేషించకూడదు, ద్వేషిస్తే వాళ్ళకి మరణదండన శిక్ష, రాజాజ్ఞలు వాళ్ళు పాటించాలి, రాజు మాటకు ఎదురు చెప్పకూడదు. కానీ ఇక్కడ రాకుమారుణ్ణి ఆ పట్టణస్థులు ఏం చేస్తున్నారంటే ద్వేషించి, అసలు మాకు అవసరం లేదు, మమ్మల్ని ఏలటం మాకు ఇష్టం లేదని అతనికి రాయబారం పంపారు. ఆ రాజకుమారుడు ఏమి పట్టించుకోలేదు, వాళ్ళ తిరస్కారానికి లోనయ్యాడు, వాళ్ళ ద్వేషానికి లోనయ్యాడు, తను తన దూరదేశం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ రాజకుమారుడు తన అతడు ఆ రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడు వ్యాపారం వల్ల ఏమేమి సంపాదించినో తెలుసుకున్నట్టుకై తాను సొమ్మిచ్చిన దాసులను తన ఎద్దకు పిలువమని ఆజ్ఞాపించాను. తను గతంలో వెళుతూ ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనా పంచిపెట్టాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పౌండ్ అప్పగించాడు. అప్పగించి తను ఇచ్చిన డబ్బుతో వీళ్ళు ఎంత సంపాదించారో చూడాలని, ప్రతి వ్యక్తిని తీసుకొచ్చి నా దగ్గర నిలబెట్టండి, వాళ్ళని వచ్చి వాళ్ళ డబ్బులు నాకు లెక్క అప్పగించమనండి అని ఈ రాకుమారుడంట తన సేవకులకి ఆజ్ఞాపించాడు. సేవకులు ఆ 10 మంది వచ్చి వరుసగా నిలబడ్డారు. నిలబడి వాళ్ళు సంపాదించిన దాన్ని లెక్క చెప్తున్నారు ఈ రాకుమారుడికి. చూడండి, చూస్తాం మనకు ముందు చదువుతూ ఉంటే 16వ వచనంలో, మొదటివాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా నీ మీనా వలన 10 మీనాలు లభించినని చెప్పగా, మొదటి వ్యక్తి వచ్చాడు భయపడుతూ వచ్చాడు, అయ్యా ఇది నీ మీనా, ఇది నువ్విచ్చిన డబ్బు, నా డబ్బు కాదు, నువ్విచ్చిన డబ్బును నేను నమ్మకంగా కష్టపడి పనిచేసి దీనికి 10 మీనాలు నేను సంపాదించా, 1 మీనా నువ్వు నాకు ఇచ్చావయ్యా, ఇదిగో నీకు 10 మీనాలు నేను సంపాదించా, నమ్మకంగా నీకోసం నేను పనిచేసినని యజమానుడైన ఆ రాకుమారుడికి తను సంపాదించిన 10 మీనాలు ఆయన చేతిలో పెట్టాడు. ఎప్పుడైతే ఆ రాకుమారుడు చేతిలో పెట్టాడో ఆ రాకుమారుడు అంట తన సేవకుడిని మెచ్చుకుంటున్నాడు. 17వ వచనంలో, అతడు బళా మంచిదాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటావు గనుక 10 పట్టణముల మీద అధికారం ఉండమని అతనితో చెప్పాను. ఆ రాకుమారుడు తన కష్టాన్ని ఊరికే ఉంచుకోవట్లా, ఆ రాకుమారుడు ఆ వ్యక్తి పడిన ఆ కష్టపడి చేసిన వ్యాపారం వల్ల వచ్చిన లాభాన్ని అన్యాయంగా తీసుకొని తనని ఏమి విడిచిపెట్టట్లేదు. తను అంటున్నాడు, నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, 1 మీనా దగ్గర నువ్వు చాలా నమ్మకంగా ఉన్నావు, బళా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు చాలా బాగా పనిచేశావు, ఎందుకంటే నేను నీ చేతుల్లో 1 మీనా పెడితే నువ్వు 10 మీనాలు సంపాదించావు, నేను నీ చేతుల్లో 1 రూపాయి పెడితే నువ్వు 10 రూపాయలు సంపాదించావు, కాబట్టి నీకు నేను మరింత ఎక్కువ బాధ్యత అప్పగిస్తున్నాను, మరింత ఎక్కువగానే నేను గణపరుస్తున్నాను అని, ఇదిగో ఈ 10 పట్టణాల మీద నువ్వు అధికారిగా ఉండు, ఈ 10 పట్టణాలు నీ వశంలోనే ఉన్నాయి, ఈ 10 పట్టణాల మీద నువ్వు ప్రభుత్వం చేస్తావు, 10 పట్టణాలు నువ్వు పరిపాలన చేస్తావు, ఇదిగో వీటి మీద నువ్వు అధికారిగా ఉండని ఆ మొదటి వ్యక్తిని తను పడిన కష్టానికి ఫలితంగా 10 పట్టణాల మీద అధికారిగా నియమించాడు. ఇది మొదటి వ్యక్తి పరిస్థితి. ఆ మొదటి వ్యక్తి తర్వాత రెండో వ్యక్తి వచ్చాడు. రెండో వ్యక్తి వచ్చి ఏమన్నాడంటే, అంతటా రెండో వాడు వచ్చి, అయ్యా నీ మీనా వలన 5 మీనాలు లభించిననగా, మొదటి వ్యక్తి ఏమో 10 మీనాలు సంపాదించాడు, రెండో వ్యక్తి ఏమో 5 మీనాలు సంపాదించాడు, అయ్యా నీ మీనాల వలన నేను 5 మీనాలు సంపాదించాను అని చెప్తే ఈ వ్యక్తి అంటున్నాడు, అతడు నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పాను. మొదటి వ్యక్తి ఏమో ఎంత సంపాదించాడో అన్ని పట్టణాల మీద అధికారిగా నియమించాడు, రెండో వ్యక్తి అతనికంటే తక్కువ సంపాదించాడు, 5 మీనాలు సంపాదించాడు, 5 పట్టణాల మీద
అధికారిగా ఉండని చెప్పాడు. నిజంగా ఈ లోకంలో మనం పడుతున్న కష్టానికి దేవుడు ఖచ్చితంగా ఒకరోజు ఫలితాలు ఇస్తాడు. ఈరోజు నమ్మకంగా మనం పడే కష్టం, ప్రభునందు మన ప్రయాస వ్యర్థం కాదు, లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈరోజు నువ్వు విడుస్తున్న కన్నీరు, ఈరోజు నువ్వు పడుతున్న ఇబ్బంది, ఈరోజు నువ్వు పడుతున్న కష్టం, ఈరోజు నువ్వు భరిస్తున్న నష్టం దేవుడు చూస్తున్నాడు. ఆయన కోసం నువ్వు నీకు దేవుడు అప్పగించిన పని నువ్వు నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళిపోతే రేపొద్దున దేవుడు ఈ వ్యక్తులకు ఇచ్చినట్టుగానే మనకు కూడా అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అనుగ్రహిస్తాడు, బహుమతులు ఇస్తాడు. ఇదిగో కొన్ని పట్టణాల మీద అధికారులుగా నియమిస్తాడు. యోగ్యులు కాదు, అర్హులం కాదు, మనం ప్రభు అప్పగించిన పనిని మన శక్తి లోప లేకుండా చేయాలి. ఈ రాకుమారుడు అంట 10 మీనాలు సంపాదించిన వ్యక్తికి ఏమో 10 పట్టణాలు ఇచ్చాడు, 5 మీనాలు సంపాదించిన వ్యక్తికి ఏమో 5 పట్టణాలు ఇచ్చాడు. అంటే తన సేవకులందరూ ఒకేలాగా పనిచేయట్లేదు. కొంతమంది ఎక్కువగా నమ్మకంగా పనిచేస్తున్నారు, కొంతమంది అంత ఎక్కువగా పనిచేయలేకపోతున్నారు. ఎవరికి పనికి తగ్గ జీతం దేవుడు న్యాయంగా ఇక్కడ పంచిపెడుతున్నాడు. ఆ రాకుమారుడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే దేవుడికి, యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నాడు. చూడండి, మూడో వ్యక్తి వచ్చాడు. ఆ మూడో వ్యక్తి వచ్చేసి మరొక మాట అంటున్నాడు. మరి ఒకడు వచ్చేసి ఏమన్నాడంటే 20వ వచనం, అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా ఇదిగో నీమేనా, నీవు పెట్టని దాన్ని ఎత్తుకొని వాడవును, విత్తని దానిని కోయివాడవునైనా కఠినుడవు గనుక నీకు భయపడి దీనిని రొమ్మాలను కట్టి ఉంచుతునని చెప్పెను. ఈ వ్యక్తి చేసిన చెడ్డ పని ఏంటంటే ఆ మేనా తీసుకున్నాడు. తీసుకున్న మేనా తీసుకెళ్ళిపోయి తన ఖర్చీపులో కట్టుకొని భూమి తీసి దాన్ని దాచిపెట్టాడు. దాచిపెట్టి ఏమన్నాడంటే, ఇదిగో నువ్వు ఇచ్చిన మేనా, ఎందుకని నేను నీకు తిరిగి ఇస్తున్నానంటే నువ్వు చాలా కఠినాత్ముడివి. ఎంత కఠినాత్ముడు అంటే నువ్వు పెట్టని దాన్ని ఎత్తుకొని వాడువు, విత్తన దాన్ని కోస్తావు, విత్తనం విత్తకుండానే పంట కోస్తావు. నువ్వు చాలా కఠినాత్ముడివి, చాలా అన్యాయస్తుడివి, నువ్వు చాలా కఠినంగా వ్యవహరిస్తావు. అందుకని నేను నీకు భయపడి ఏం చేశానంటే ఈ మేనా నేను ఖర్చు పెట్టలేదు, ఈ మేనా నేను వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టలేదు, ఇదిగో నేను రుమాల్లో చుట్టి ఒక పక్కన పెట్టేశా, ఇదిగో నీ మేనా నువ్వు తీసుకొని చెప్పి యజమానికి ఇస్తున్నాడు. వాస్తవానికి తన యజమాని అటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అయితే కనుక తను ఆ రోజు మేనాని స్వీకరించేవాడు కాదు. ఆ రోజు ఇచ్చేవాడు, ఇదిగో నువ్వు కఠినాత్ముడివి, నేను నీకు చేయనని చెప్పేవాడు, నేను నీ కింద పనిచేయనని చెప్పేవాడు. కానీ ఈ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా తను ఈ మాటలు చెప్తున్నాడు. అన్యాయంగా సోమరితనంగా చేయాల్సిన పని చేయకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి దేవుడిచ్చిన తలాంతుల్ని వ్యర్థం చేసి దేవుడిచ్చిన వనరుల్ని వ్యర్థపరిచి దేవుడిస్తున్న అవకాశాలను వ్యర్థపరిచి సోమరిగా బ్రతికి ఈ రోజున ఏమన్నాడంటే నువ్వు కఠినాత్ముడివి, నువ్వు విత్తనాలు విత్తకుండా కోసేవాడివి, నువ్వు చాలా కఠినమైన హృదయం కలిగిన వాడివి, ఇదిగో నీ మేర నువ్వు తీసుకుని అని చెప్పి యజమానికి ఇస్తూ ఉంటే యజమాని కోపం వచ్చింది. చూడండి యజమాని ఏమంటున్నాడు, అందుకతడు చెడ్డదోసుడా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును, నేను పెట్టని దానిని ఎత్తువాడను విత్తన దానిని కోయివాడనైన కఠినుడని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచలేదు, అట్లు చేసి ఉండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకుందిని అని వానితో చెప్పి. చూడండి, అసలు ఆ రాకుమారుడు ఇచ్చిన ఉద్దేశమే తను వాటితో మరింత ఎక్కువగా సంపాదించాలని. నిజంగా నీ మాటను బట్టి ఈరోజు నేను నీ తీర్పు తీరుస్తున్నాను, నేను నిజంగా కఠినాత్ముడిని అయితే, నేను నిజంగా పెట్టని దానిని ఎత్తుకునేవాడనైతే, విత్తన చోట పంట కోసేవాడినైతే కనుక ఆ రోజు నేను ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపోయి సాహుకారుల వద్ద ఉంచితే నేను వచ్చినప్పుడు ఎంతో కొంత వడ్డీతో సహా అది నాకు వచ్చేది కదా. కాబట్టి ఈ మేనాను నువ్వు వ్యర్థపరిచావు, నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకున్నావు, నువ్వు చాలా సోమరితనంగా వ్యవహరించావు, కాబట్టి నువ్వు చెడ్డవాడివి. అందుకని దేవుడు అన్నాడు చెడ్డదాసుడా. మొదటి ఇద్దరినేమో బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు, రెండో దాసుని కూడా నువ్వు నమ్మకంగా పనిచేసేవన్నాడు. కానీ ఈ వ్యక్తిని ఏమన్నాడంటే చెడ్డదాసుడా, నువ్వు చెడ్డ పనివాడివి, నువ్వు నిర్లక్ష్యంతో పనిచేసేవాడివి, నువ్వు బాధ్యతరహితంగా పనిచేసేవాడివి, నీకు ఇస్తున్న అవకాశాలని నిరర్థకం చేసుకునే దౌర్భాగ్యుడు నువ్వు, కాబట్టి నన్ను నువ్వు కఠినాత్ముడు అంటున్నావు, కాబట్టి ఇదిగో నీ మాటను బట్టి, నోటు మాటను బట్టి నేను నీకు తీర్పు తీరుస్తున్నాను అని చెప్పి తనకి ఏం చేస్తున్నాడు చూడండి, తన దగ్గర నుంచి ఆ మేనా లాగేసుకున్నాడు. లాగేసుకుని ఏమంటున్నాడంటే, వీని యొద్ద నుండి ఆ మేనా తీసివేసి 10 మీనాలు గలవాని కీడని దగ్గర నిలిచిన వారితో చెప్పెను. ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో మరింత ఎక్కువగా బాధ్యతను వాళ్ళ మీద దేవుడు ఉంచుతున్నాడు. దున్నే ఎద్దునే మరింత ఎక్కువగా పనికి వాడుకుంటున్నాడు. కారణం ఏంటంటే కొంతమంది సోమరతనంతో బ్రతుకుతున్నారు, కొంతమంది నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. అందుకనే ఈ రాకుమారుడు అన్నాడు, ఇదిగో ఈ మేన ఇతని దగ్గర నుంచి తీసేసుకోండి, ఇంకా ఆ మేన అతని దగ్గర ఉండటానికి వీల్లేదు. అతడు నిర్లక్ష్యపరిచాడు దాన్ని, అతడు వ్యర్థం చేశాడు సమయాన్ని, అతడు వ్యర్థం చేశాడు తనకున్న శక్తిని. కాబట్టి ఆ మేన తీసేసుకొని ఎవరైతే కష్టపడి 10 మీనాలు సంపాదించాడు, ఎవరైతే నమ్మకంగా 24 గంటలు కష్టపడ్డారో, 24 గంటలు తను వ్యాపారం వృద్ధి చేసుకునే ఆలోచన చేశారో ఆ వ్యక్తికి ఈ మేన కూడా అప్పగించండి, అతను మరింత ఎక్కువగా వాటిని సంపాదిస్తాడు అని
ఈ రాకుమారుడు ఏమంటున్నాడంటే ఓ మాట చెప్తున్నాడు. కొంతమంది అన్నారంట, వారు అయ్యా వానికి 10 మేనాలు కలవే అనిరి. ఈ మేనా తీసుకొని 10 మేనాలు కలవాలకి ఇమ్మన్నప్పుడు అక్కడున్న వ్యక్తులు అన్నారంట, సేవకులు, అయ్యా అతనికి ఆల్రెడీ 10 మేనాలు ఉన్నాయి కదా, ఆ 10 మేనాలు ఉన్న వ్యక్తికి ఇచ్చే బదులు 5 మేనాలు సంపాదించిన వ్యక్తికి ఇవ్వచ్చు కదా అన్నది వాళ్ళ ఉద్దేశం అయింది. అందుకని దేవుడు అన్నాడు, అంటే వాళ్ళు ఆ రాకుమారుడికి సలహా ఇచ్చే స్థితిలో లేరు, కానీ వాళ్ళు ఉచితమైన సలహా ఇస్తున్నారు. అయ్యా అతనికి ఆల్రెడీ 10 మేనాలు ఉన్నాయిగా, ఇంకొక వ్యక్తికి 5 మేనాలు ఉన్నాయి కదా, ఆ వ్యక్తికి ఒకవేళ ఈ మేన ఇస్తే బాగుంటుందేమోగా అన్న ఉచిత సలహా వాళ్ళు ఇచ్చారు. కానీ రాకుమారుడు దాన్ని లక్ష్య పెట్టకుండా మరొక మాట చెప్తున్నాడు. ఏమనంటే, మరియు అందుకు అతడు కలిగిన ప్రతివానికి ఇవ్వబడును, లేని వాని యొద్ద నుండి వాని కలిగినది తీసివేయబడినని మీతో చెప్తున్నాను. కలిగిన ప్రతివాడికి ఇవ్వబడుతుంది, కష్టపడి పనిచేసేవాడికి మరింత ఎక్కువ ఇస్తాను, కష్టపడి పనిచేయకుండా సోమర్థనంగా బ్రతికేవాడికి ఉన్నది కూడా వాడి దగ్గర నుంచి తీసేసుకుంటాను. ఎందుకంటే వాడు కావాలని నిర్లక్ష్య పెడుతున్నాడు, కావాలని వాడు వ్యర్థం చేస్తున్నాడు. కాబట్టి కలిగిన ప్రతివానికి మరింత ఎక్కువ ఇవ్వబడుతుంది, లేని వాడికి వాడి దగ్గర ఉన్న ఒక్కమైనా కూడా తీసివేయబడుతుంది అని ఆ రావకుమారుడు చెప్పాడు. ఇది ఇక్కడున్న సేవకుల పరిస్థితి. మరికొంతమంది వ్యక్తులు ఉన్నారు, ఆల్రెడీ ఆయన పట్టణం నుంచి నువ్వంటే మాకు ఇష్టం లేదు, నువ్వు కఠినాత్ముడివి, నిన్ను నువ్వు ద్వేషిస్తున్నావు, నువ్వు మా మీద ఏలటానికి మాకు ఇష్టం లేదు అని చెప్పిన ప్రజల్ని ఈరోజును వస్తున్న రాకుమారుడు మర్చిపోలేదు. వాళ్ళని తీసుకొని రండి అని చెప్పాడు. ఏ ప్రజలైతే నన్ను ద్వేషించారు, ఏ ప్రజలైతే నేనంటే ఇష్టం లేదన్నారు, ఏ ప్రజలైతే నేను వారి మీద ప్రభుత్వం చేయటం వాళ్ళకి ఇష్టం లేదన్నారో ఆ ప్రజలు నా దగ్గర తీసుకొని రండి అని వాళ్ళకి ఏం చెప్తున్నారు చూడండి. మరియు నేను తమ్ముని ఏలుటకు ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించండి, నా ఎదుట వాళ్ళని చంపేయండి. ఎంత సమయాన్ని వాళ్ళకి ఇచ్చాడు మారతారని. కానీ ఆ రాకుమారుడి మాట వాళ్ళు పెడచవని పెట్టారు. అసలు నువ్వు మా మీద ప్రభుత్వం చేయడానికి వీల్లేదన్నారు, నువ్వంటే మాకు ద్వేషం ఉందని అన్నారు, నువ్వంటే మాకు ఇష్టం లేదని అన్నారు. అందుకని ఈ రాకుమారుడు అన్నాడు, వాళ్ళు నా శత్రువులు, వాళ్ళని తీసుకొని రండి ఇక్కడికి. వాళ్ళు ఏమాత్రం పశ్చాత్తాప పట్టలేదు, వాళ్ళు ఏమాత్రం బాధ్యతాయుతంగా లేరు, వాళ్ళు నా మాట మీరారు, వాళ్ళు నన్ను ద్వేషించారు, కాబట్టి వాళ్ళకి పనిష్మెంట్ ఉంది. ఒకప్పుడు వాళ్ళు ద్వేషించారు, వెంటనే పనిష్మెంట్ రాలేదు, కానీ కొంత సమయం వరకు రాకుమారుడు వెయిట్ చేశాడు, వాళ్ళు మారతారేమని చూశాడు. కానీ వాళ్ళు మారకపోయేసరికి వాళ్ళకి అల్టిమేట్గా రాకుమారుడు ఇచ్చిన పనిష్మెంట్ ఏంటంటే మరణం. వాళ్ళని నా ఎదుటే సంహరించేయండి. ఇది యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక కథ, ఉపమానం. ఇప్పుడు ఈ ఉపమానం యొక్క ఉద్దేశం ఏంటి అని మనం గమనిస్తే, ఈ రాకుమారుడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మొదట తన రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపించడం కోసం వచ్చాడు, తండ్రి రాజ్యాన్ని స్థాపించడం కోసం వచ్చాడు. తను సంపాదించిన రాజ్యాన్ని తీసుకొని వెళ్ళటానికి రెండోసారి తను రాబోతున్నాడు. దూరదేశమే వెళ్ళాడు ఈ రాకుమారుడు, ఎందుకని మరలా వచ్చి తన రాజ్యాన్ని తీసుకుని వెళ్ళాలని. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తండ్రి దగ్గరికి వెళ్ళాడు, రెండోసారి తండ్రి దగ్గరికి వెళ్ళాడు, రెండో రాకుండా మళ్ళా మన కోసం రాబోతున్నాడు. ఆయన వెళ్తూ వెళ్తూ తన శిష్యులకు ఒక పని అప్పగించాడు, ఇదిగో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, నేను మీకు అప్పగించిన పనిని బాధ్యతయుతంగా చేయండి అని తన దాసులకు ఆజ్ఞాపించాడు. మనకు కూడా కొంత పని ఆయన అప్పగించాడు. ఆయన అప్పగించామన్నాడంటే, నేను మీకు ఏ బాధ్యత అయితే అప్పగించానో ఆ బాధ్యతను మీరు మీ శక్తి లోపం లేకుండా చేయండి, కష్టపడి పనిచేయండి. కోత విస్తారంగా ఉంది, కానీ పనివారు తక్కువ మంది ఉన్నారు, మీ వంతు కోతను మీరు కొయ్యాలి, మీకు అప్పగించిన పనిని మీరు నమ్మకంగా చేయాలి. అది చిన్న పన పెద్ద పన కాదు, దేవుడు అప్పగించిన పని. భయభక్తులతో మనం వణుకుతూ ఆయన ఎదుటి నిలబడి మనం సమాధానం చెప్పాలని భయపడి ఆ పని మనం చేయాలి. ఒక మేనా ఇస్తే ఒక వ్యక్తి 10 మేనాలు సంపాదించాడు. దేవుడు ఆ వ్యక్తిని అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, ఇదిగో 10 పట్టణాలకి మీద నిన్ను నేను అధికారిగా నియమిస్తున్నాను. ఈ రోజున దేవుని సేవకులైన వాళ్ళు, దేవుని బిడ్డలైన వాళ్ళు కష్టపడి పనిచేయాల్సిన బాధ్యత ఎంతో ఉంది. ఆయన రాజ్యాన్ని మనం విస్తరింపచేయాలి. అనేక మంది నశించిపోతున్నారు. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు ఏమున్నాయి, దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతలు ఏమున్నాయి, ఆ బాధ్యతలను గుర్తెరిగి నీకు ఇచ్చిన నీకు అప్పగించిన పని ఏదైతే ఉందో ఆ పనిని నువ్వు నీ శక్తిలో లోపం లేకుండా నమ్మకంగా చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నేను చదువుకోలేదే, నాకు ఉద్యోగం లేదే, ఇది కాదు ఈ సాకులు కాదు కావాల్సింది. నువ్వు చదువుకోకపోయినా, ఉద్యోగం లేకపోయినా, మరేదో లేకపోయినా, దేవుడు నీకు అప్పగించిన పని ఏదైతే ఉందో ఆ బాధ్యతను నువ్వు నెరవేర్చాలి, ఆ పని నువ్వు నమ్మకంగా చేయాలి. ఆయన రాకడ వరకు మనం ఆయన పనిని నమ్మకంగా చేస్తే దేవుని ఎదుట మనం ఒకరోజు నిలబడతాం. ప్రతి వ్యక్తి తను చేసిన పని నిమిత్తం ఆయన ఎదుట నిలబడి చేతులు కట్టుకొని లెక్క చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈ రాకుమారుడు వచ్చినప్పుడు ఆ 10 మంది దాసులు వచ్చి వరుసగా నిలబడ్డారు, ఇదిగోయ్యా నేను నువ్వు నాకు ఒకటి ఇచ్చావు, ఇదిగో 10 నేను సంపాదించాను, ఇదిగోయ్యా నువ్వు నాకు ఒకటి ఇచ్చావు, నేను 5 మేనాలు సంపాదించాను. ఆ వ్యక్తులు ఆ రాజు ఎంతో గణపరిచాడు. రేపొద్దున మనకు కూడా దేవుడు తన రాజ్యంలో ఎంతో ఆధిక్యతను ఇవ్వబోతున్నాడు. నువ్వు చేసిన పని నిమిత్తం, నువ్వు పడిన కష్టం నిమిత్తం, నువ్వు పడిన ప్రయాసాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు.
నీకు కావాల్సిన అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. నీ కష్టాన్ని దేవుడు ఉంచుకునేవాడు కాదు. అయితే ఈ భూమి మీద ఆ ఫలితాలు మనకి కనబడకపోవచ్చు, ఈ భూమి మీద ఆ రివార్డ్స్ మనకి రాకపోవచ్చేమో, కానీ పరలోకంలో దేవుడు నీకు ఆ ఫలితాలు ఇవ్వబోతున్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా అని రేపొద్దున నిన్ను తన కోసం కష్టపడే వారిని పిలుస్తాడు. ఇదిగో నీవు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, బలా శబాష్ అని దేవుడు నిన్ను ప్రశంసిస్తాడు. కానీ కష్టపడి పనిచేయకపోతే ఈ వ్యక్తిలాగా దేవుడు ఖచ్చితంగా నీ దగ్గర నుంచి లాగేసుకుంటాడు. చూడండి, ఆ కష్టపడి పనిచేయన వ్యక్తి సేవకుడే, విశ్వాసే అయినప్పటికీ తను కష్టపడి పనిచేయలేదు కాబట్టి ఉన్న మేనాన్ని కూడా లాగేసుకున్నాడు. కానీ ఆ వ్యక్తిని సంహరించలేదు. అంటే మన విశ్వాసాన్ని బట్టి మనం రక్షించబడ్డప్పుడు మనం పొందిన రక్షణ ఎన్నటికీ పోయేది కాదు, మనం కోల్పోతే పోయేది కాదు రక్షణ. నువ్వు రక్షించబడ్డావు, ఆ రక్షణ నిన్ను శాశ్వత కాలం వరకు ప్రభు దగ్గర నిలబెడుతుంది. బట్ కానీ నువ్వు కష్టపడి పని చేయకపోతే ఈ వ్యక్తిలాగా నీ దగ్గర ఉన్న వాటిని కూడా దేవుడు తీసేసుకుంటాడు. కలిగిన వానికే ఇవ్వబడుతుంది, లేని వానికి వాని యద్దు నుంచి తీసివేయబడతాయి. ఈ మూడో వ్యక్తికి అవార్డ్స్ లేవు, ఈ మూడో వ్యక్తికి ఆధిక్యతలు లేవు, ఈ మూడో వ్యక్తికి రివార్డ్స్ లేవు. ఎందుకనంటే తను కష్టపడి పనిచేయలేదు, విశ్వాసే రక్షించబడ్డాడు, పరలోకంలో ఉంటాడు. కానీ అతనికి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఉండవు. దేవుడు వాళ్ళకి పరలోకంలో ఆధిక్యతలు ఇస్తున్నాడు, తన రాకడలో కొన్ని రివార్డ్స్ ఇస్తున్నాడు. కానీ ఈ మూడో వ్యక్తికి రక్షణ పోలేదులే, కానీ ఎందుకంటే అతను సంహరించబడాల, అతను పనిష్మెంట్కి గురవ్వాల, కానీ తన దగ్గర ఉన్న మేనా తీసేసుకున్నాడు. కాబట్టి దేవుడు నీకు అప్పగించిన పనిని నువ్వు నమ్మకంగా చేయాలి. నమ్మకంగా చేయనప్పుడు దేవుడు అన్నాడు ఈ మూడో వ్యక్తితో, నేను కఠినాత్మని నీకు అర్థమైతే నువ్వు నా సొమ్ము తీసుకెళ్లి సాహుకారుల దగ్గర పెడితే వడ్డీతో సహా నేను వాటిని తీసుకుంటాను కదా. అంటే దేవుడు నీకు అప్పగించిన పని నువ్వు చేయాలి, నువ్వు చేయలేనప్పుడు దాన్ని నమ్మకంగా చేసే వాళ్ళకి నువ్వు అప్పగించాలి. అంతే తప్ప నీకు ఒప్పుకున్నా లేకపోయినా, నువ్వు చేయలేకపోయినా దాన్ని నేను చేస్తానని ప్రభు పనిని నువ్వు కుంటుపరచకూడదు. నమ్మకంగా చేసేవాళ్ళు ఉన్నారు, కష్టపడి పనిచేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నువ్వు తన పని ఆ పనిని అప్పగించాలి. బర్నబా జీవితాన్ని మనం చూస్తాం. బర్నబా తను అంత్యోకయకి వెళ్ళినప్పుడు చాలామంది తన మాటలు విని రక్షించబడ్డారు. కానీ తను అక్కడ బోధించడం కంటే పౌలు అక్కడ ఎక్కువగా ఉపయోగపడతాడని పౌలు తలాంతులు గుర్తెరిగి పౌలుని ఎత్తుకుంటూ వెళ్ళి తీసుకొచ్చి కొన్ని సంవత్సరాలు అంత్యోకయలో నిలబెడతాడు. అంటే మనం ఒక పని చేయలేనప్పుడు చేసేవాళ్ళకి ఆ పని అప్పగించాలి. ఒకటి, నువ్వు కష్టపడి పని చేయాలి. రెండు, కష్టపడి పని చేయలేనప్పుడు కష్టపడి పని చేసే వాళ్ళకి నువ్వు ఆ పని ఆ బాధ్యత అప్పగించాలి. ఎందుకంటే అది నీ పని కాదు, అది ప్రభు పని. భయంతో వణుకుతో నీ శక్తి లోపం లేకుండా ఎంతవరకు చేయగలగో అంతవరకే, ఎంతవరకు కన్నీరు కార్చగలవు అంతవరకు, ఎంతవరకు నువ్వు ప్రయాసపడగలవో నీ శక్తి ఉన్నంత మటుకు, నీ ఓపిక ఉన్నంత మటుకు, నీ ఆరోగ్యం ఉన్నంత మటుకు, నీ వయసు ఉన్నంత మటుకు, నీ ప్రాణం ఉన్నంత మటుకు ప్రభు కోసం కష్టపడి పనిచేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. విశ్వాసగా మనకు ఆ బాధ్యత ఉంది. ప్రభు కార్యాల్లో మనం పాలు పంచుకోవాలి, ప్రభు పనిలో మనకి పాలుభాగం ఉంది. ఆయన వెళుతూ తన శిష్యులకు ఒక బాధ్యత అప్పగించాడు, ఇదిగో మీరు వెళ్ళి సర్వలోకానికి సువార్త ప్రకటించండి. అదే వార్త, అదే బాధ్యత దేవుడు మన మీద కుదించుతున్నాడు. ఇదిగో మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి. మనం సర్వలోకం వెళ్లాల్సిన పని లేదు, మనం ఉంటున్న ప్రదేశాల్లో ప్రభు సాక్షులుగా మనం నిలబడాలి. ప్రభు మనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేయాలి. నిన్నుంచి నా ఉద్యోగం ప్లేసెస్లో, నీ వ్యాపార స్థలాల్లో, నీ కాలేజీల్లో, నీ స్కూల్స్లో ప్రభు నిన్ను నమ్మకంగా ఉండమని కోరుతున్నాడు. అక్కడ నీకు కొంత పని ఉంది, జాగ్రత్తగా చూడు, ఆ పని బాధ్యతయుతంగా నువ్వు నెరవేర్చాలి. దేవుడు నీకు అప్పగించిన సేవ బాధ్యతయుతంగా చేయాలి, నమ్మకంగా పనిచేయాలి. ప్రభు వచ్చినప్పుడు నిన్ను లెక్కడుగుతాడు, రే నేను నిన్ను 10 సంవత్సరాలు ఒక ప్లేస్లో ఉంచా, ఒక స్థలంలో నిన్ను ఉద్యోగస్తుగా ఉంచా, ఏం చేసావు నా కోసం, ఒక పని నేను నీకు అప్పగించా ఎంతవరకు వచ్చింది, దానికి సంబంధించిన లెక్కలన్నీ తీసుకురా. అయ్యా ఆ పని నేను మధ్యలో ఆపేశానంటే దేవుడు మనల్ని ఛేదరించుకుంటాడు, చెడ్డ దోసుడు అని పిలుస్తాడు. మరి నువ్వు నా సమయాన్ని చాలా వేస్ట్ చేసావు అంటాడు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఆయుష్ ఇచ్చి నిజంగా మనం మన పాపాలను బట్టి చచ్చిపోవాల్సిన మనల్ని రక్షించుకోవటమే గొప్ప భాగ్యం మనకి, రక్షించుకోవటమే చాలదన్నట్టుగా తన పనిని మనకు అప్పగించాడు. ఇతరులకు సువార్త అందించే పని, ఇతరుల ఆత్మలు నరకం నుంచి తప్పించే బాధ్యత, తను కార్చిన సిలువ రక్తానికి సంబంధించిన ఆ వార్త ఇతరులకు మనం చెప్పమని ఒక ఉన్నతమైన ఆదేశం దేవుడు మనకు అనుగ్రహించాడు, ఒక ఉన్నతమైన నియామకం దేవుడు మనకు చేశాడు. దేవుడు అప్పగించిన పని ఎంత విలువైందో మనకి అర్థమైనప్పుడు, ఆయన సిలువ మరణం ఎంత విలువైందో మనకు అర్థమైనప్పుడు, ఆయన వచ్చిన ఉద్దేశం ఎంత విలువైందో మనకు అర్థమైనప్పుడు, ఎంత త్యాగభూయిష్టమైందో మనకు అర్థమైనప్పుడు ఖచ్చితంగా ఆయన కోసం మనం కష్టపడి పనిచేసే నిర్ణయాలు తీసుకుంటాం. ఎందుకని మనం వ్యర్థంగా ఇష్టం లేకుండా పనిచేస్తామంటే ఆయన సిలువ కార్యం యొక్క విలువ మనకు అర్థం కాలేదు, రక్షణ కార్యం యొక్క విలువ మనకు అర్థం కాలేదు. సోమరువైన చెడ్డదాసుడని రేపొద్దున
పిలిపించుకునే స్థితిలో మనం ఎవరం కూడా ఉండకూడదు. జీవితాన్ని ఇచ్చింది దేవుడు, జీవం ఇచ్చింది దేవుడు, రక్షించింది దేవుడు, పని అప్పగించింది దేవుడు. ఈ జీవితం ఆయనదే, ఈ బ్రతుకు ఆయనదే, ఈ రక్షణ ఆయన కృపే. ఆయన పనిని అర్హులం కాని మనకి చేతిలో పెట్టాడు కాబట్టి మనం ఎంతో ఆధిక్యతో ఎంతో ఉత్సాహంతో కష్టపడి పనిచేయాల్సిన బాధ్యత మనకుంది. ఆ పనిచేసే ఆరోగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, మంచి తలాంతులు ఇచ్చి, మంచి పని నీకు అప్పగిస్తే ఆ పనిని నీ స్వార్థం కోసం నువ్వు వాడకూడదు. ఆ పని నీది కాదు, ప్రభు పని అది. నువ్వు చేయలేనప్పుడు చేసే వ్యక్తుల్ని కనపడుతున్నారు. నీ సంఘంలోనే చాలామంది అనేకమైన ఉన్నతమైన తలాంతులు కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు నువ్వు అప్పగించు. నీకంటే బాగా ఎవరైనా పనిచేస్తూ ఉంటే వాళ్ళకు నువ్వు అప్పగించు. నువ్వు కష్టపడి పనిచేయి. చేయలేనప్పుడు ఆ పనిని వ్యర్థంగా పోనీక, వ్యర్థం చేయక ఇతరులకు నువ్వు అప్పగించవలసిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఇంకొక విషయాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే, ఎవరైతే తనను అంగీకరించట్లేదో యేసుక్రీస్తు ప్రభువాని, ఒకటి విశ్వాసులంగా దేవునికి పని అప్పగించినప్పుడు నువ్వు బాధ్యతంగా చేయాలి, చేయకపోతే ఆయన ఎదుట నువ్వు లెక్క చెప్పాలని భయపడాలి. రెండవ విషయాన్ని కనుక మనం చూస్తే, ఎవరైతే తనని ద్వేషించారు, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని తృణీకరిస్తున్నారో, నేటి దినాల్లో కానీ నాటి దినాల్లో కానీ ఎవరైనా సరే, యేసుక్రీస్తు ప్రభువారు మమ్మల్ని ఏలటం మాకు ఇష్టం లేదు, యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడిగా మేము అంగీకరించట్లేదు, మేము స్వీకరించట్లేదని ద్వేషభావాన్ని కలిగి ఉన్నారు. ఎవరైతే మారు మనసు పొందకుండా దేవునికి తమ హృదయం ఇవ్వకుండా బ్రతుకుతూ ఉన్నారో, రేపొద్దున యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు వాళ్ళని శిక్షకు పాత్రులుగా చేస్తాడు, వాళ్ళని శిక్షించి తీరుతాడు. ఏ విధంగా అయితే ఈ రాకుమారుడు వాళ్ళని నా ఎదురుకు తీసుకుని వచ్చి సంహరించనని చెప్పాడో, అదే ప్లేస్లో యేసుక్రీస్తు ప్రభువారు ఉండి తీర్పు దినాన వాళ్ళని తీర్పులో నిలబడి నరకానికి పంపిస్తాడు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు రాకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ద్వేషించాడు, రక్షణ కారకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని వద్దనుకున్నారు, కావాలని యేసుక్రీస్తు ప్రభువారి సిలువు కార్యాన్ని వెర్రితనంగా చూశారు వాళ్ళు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడు అంగీకరించట్లేదో దేవుడు వాళ్ళని రేపొద్దున శిక్షకు పాత్రలుగా చేయబోతున్నాడు. ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వబోతున్నాడు. ఎవరైతే కష్టపడి పనిచేయలేదో వాళ్ళ దగ్గర ఉన్నవి కూడా దేవుడు తీసేసుకొని కష్టపడి పనిచేసే వాళ్ళకి అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడు నీకు అప్పగించిన పనిని గుర్తిస్తావా? ఆ పని నీ శక్తి లోప లేకుండా నమ్మకంగా చేయగలుగుతావా? నమ్మకంగా చేయమని ప్రభు చెప్తున్నాడు. చేయకపోతే ఆ పనిని దేవుడు ఇతరులకు అప్పగిస్తాడు. రెండు, యేసుక్రీస్తు ప్రభువారికి నీ హృదయాన్ని ఇవ్వకపోతే రేపొద్దున తీర్పులో నువ్వు తప్పించుకోలేవు. కాబట్టి ఆ తీర్పును తప్పించుకోవాలంటే నీ హృదయాన్ని ప్రభు కర్పించాలి. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ జీవాధిపతి తండ్రి, నీ గన్నామని బట్టి వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఒక రాకుమారుడి ఉపమానం ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన. మరి మీరు మాకు అప్పగించిన పని ఏదైతే ఉందో వాటిని మేము మా శక్తి లోప లేకుండా చేసి నమ్మకమైన మంచిదాసుడా అని మేము పిలిపించుకోవటానికి మీరు మా కృపను అనుగ్రహించండి. నమ్మకంగా కష్టపడి ప్రయాసపడటానికి నీ కృపను మాకు దయచేయండి. అదేవిధంగా నిన్ను మేము మా జీవితంలో నుంచి నెట్టివేసేవాళ్ళంగా కాక ఈ మాటలుంటే బిడ్డలందరినీ మీరు రక్షించండి. ఇంకా కష్టపడి పనిచేయడానికి కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.